చెప్పండి. చెప్పింది కరెక్టే. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీ పోలీస్ అప్లికేషన్కు వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ వెళ్ళింది. ఏ రిపోర్ట్ వెళ్ళింది? అందులో మీ గురించి చాలా దారుణంగా రాశారు. నాకెందుకో వాళ్ళ మెయిన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి కారణం అదే అనిపిస్తోంది. నాకు రిపోర్టుకు సంబంధించిన ఒక కాపీ దొరికింది. లాయర్ గారు, ఆ రిపోర్ట్కి అగెనెస్ట్గా మనం కోర్టుకు వెళ్తే? అది ఒక పబ్లిక్ సపోర్ట్ని గెయిన్ చేయగలిగితే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీడియా రిసీవ్ చేసుకుంటుంది, న్యూస్ వాల్యూ ఉంది కదా. ఏది చేయలేకపోయినా ఆ ఎస్ఐని అవమానించినట్టుగా ఉంటుంది. మీది ఆ ఆర్జే ఏంజల్ ఐడితో ఏదైనా చేయగలమేమో చూడండి. మీరు ఉదయాన్నే ఎక్కడుంటారు? మేరీ డార్లింగ్ కోసం నేను ఎక్కడికైనా వస్తాను. ఎక్కడికి రాను? ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను. చాపు పడింది. గుడ్ మార్నింగ్. ఒక చిన్న బ్రేక్ తర్వాత విషన్ ఎఫ్ఎం హ్యాపీనెస్ ప్రోగ్రామ్కి మీకు స్వాగతం పలుకుతోంది ఆర్జే ఏంజల్. ఈరోజు ఒక డెలికేట్ అయిన విషయాన్ని ఎక్స్క్లూసివ్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మేరీ కుట్టితో పోలీసులు సమాజం నడుచుకున్న తీరు సరైనదా? ఒక సెక్సువల్ ఐడెంటిటీతో బతకడానికి తనకి ఇక్కడ హక్కు లేదా? ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. మేరుకుడి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవమానం. ఈ విషయంలో పోలీసులు చేసిందే కరెక్ట్. చర్చలో ఒక తీర్మానం చేయాలి. మేరుకుడి సరిగ్గా లేదు, ఇక్కడ పోలీసులు సరిగ్గా లేరు. మేరీని చర్చలోకి రానివ్వకూడదు. మీరెందుకు మేరీకుడి కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నారు? నిజంగానే మీరే మేరీకుట్టియా? నిన్న జరిగిన సంఘటనలో మేరీకుట్టి నిందితురాలు కాదు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కళ్ళు తెరవాలి, రోడ్ల మీద ధర్నాలు చేయాలి. పోలీస్ ఫోర్స్ మీద బురద జల్లడానికి ఆమె ఇలా చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ మేరీకుట్టి సెట్టింగ్ రాంగ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. కానీ ఒక చిన్న విషయం మారవలసింది, తనా లేక మనం చూస్తున్న దృష్ట్యా. ఏదేమైనా మీరు పాల్గొనేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఏంటి వీడి పక్కన మనం నించున్నావు? మనం అటు వెళ్ళించుందాం. సరేరా, అసహ్యంగా ఉంది. వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే ఉంటున్నారు. అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? మన తలరాతలా ఉంది. నిషా, ఈ ఫ్రైడే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అబ్బాయి స్కూల్ యానివర్సరీకి నేనే వెళ్ళాలని ముండికేస్తున్నాడు. ఓకే సార్. వేరే మీటింగ్ లేవి లేవుగా? లేదు సార్. కలెక్టర్ని కలిసావా మేరీ? లేదు ఫాదర్, రేపైనా వెళ్ళి కలవాలి. కలెక్టర్ డీజీపీయో లేబర్ మినిస్టర్ అయినా కానీ ఎవరైనా సీరియస్గా దీన్ని తీసుకుంటేనే నా కోసం మళ్ళీ పిఎస్సీ రీటెస్ట్ని జరిపిస్తారు. ఇంతకుముందు జరిగింది. ఈ విషయంలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆర్జేని చేయడం అనవసరమైన విషయమేమో అని నాకు అనిపిస్తోంది. మన ఊరి జనం ఇలాగే ఉంటారు. నువ్వు చెన్నై వెళ్ళి పాత ఉద్యోగంలోనే రీజాయిన్ అవ్వు, అది నీ వల్ల అవుతుంది కదా. మన ఊరు వాళ్ళు అందరూ కూడా మంచివాళ్లే, కానీ కొత్తగా ఒక విషయం రిసీవ్ చేసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయడానికి నేను అనుమతించను. మేరీ కుట్టి కోసం నువ్వు ఎఫ్ఎంలో మాట్లాడినప్పుడు మన శ్రోతల రెస్పాన్స్ నువ్వు విన్నావు కదా. ఇకపైన నువ్వే ఆర్జే ఏంజల్ అని తెలిసినా కూడా ఇదే జరుగుతుంది. చెప్పేది విను. ఆర్జే ఏంజల్ మేరీ కుట్టికి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఫాదర్, కానీ దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. మినిస్టర్ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ అపాయింట్మెంట్ దొరుకుతుందేమో ట్రై చేద్దామా? మేరీకుట్టికి వాళ్ళ అపాయింట్మెంట్ ఎవరిది దొరకదు. ఆర్జే ఏంజల్లా ట్రై చేద్దామా? ఎలా? కలెక్టర్ మనోజ్ వైద్యన్
మన ఎఫ్ఎం వినే అవకాశం ఉంది కదా, ఆయన కూడా ఈ ఊరు వాడేగా? అవును, ఒకసారి అతని గెస్ట్గా తీసుకురావడానికి ట్రై చేశాను. టెక్స్ట్ చేస్తా. ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతను ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు రిప్లై వస్తుంది, తమరు చూస్తూ ఉండండి. లెట్స్ సీ. ఇలాంటి కొడుకు మీకున్నాడన్న సంగతి మాకు ఎందుకు చెప్పకుండా దాచిపెట్టారు? అది అన్ని జోస్ చెప్తానని చెప్పారు. ఇలా చూడండి, నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయ్యాక ఇలా గొడవలు పెట్టుకోవడం న్యాయంగా ఉందా? వాడు వీళ్ళకి చచ్చినట్లు లెక్క. ఏంటయ్యా నువ్వు అనేది? మా పరువంత పోయింది కదా, మేం ఊరోళ్ళకి మొహాలు ఎలాగే చూపించగలం? ఇలాంటి సిగ్గులేని కుటుంబంతో పెళ్లి జరిపిస్తే? నానా, నేను దీనికి పరిష్కారం చెప్తా అన్నాను కదా, ఇది నా లైఫ్ కదా. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి, మీరు ఏం చెప్పినా మేము చేస్తాం. టీచర్, మీరు ఏడ్చినందువల్ల మా నాన్నగారు అరిస్తేను ఏ ప్రయోజనం లేదు. నన్ను ఆయనతో మాట్లాడినవ్వండి. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఆర్జే ఏంజెల్, కూర్చోండి. మీ ప్రోగ్రాం నేను విన్నాను, కానీ ఇలా ఉంటారని ఊహించలేదు. షల్ వి స్టార్ట్? షూర్. 15 నిమిషాలుంది, మీరేమైనా అడగచ్చు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి జీవితంలో ఎన్నో సమస్యలున్నవాళ్ళు, సార్ ఆఫీస్ ముందు నిలబడి ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకంటే ఈ ఇంటర్వ్యూకే మీరు ప్రయారిటీ ఇచ్చారు కదా. వై? పబ్లిసిటీ కోసమా? ఇంకాస్త పాజిటివ్గా చూడొచ్చు కదా. ముందుగా ఇది నా ఆఫీస్ టైం కాదు, అలాగే ఇది ఒక పబ్లిక్ ఇంట్రాక్షన్ కదా. నా అఫీషియల్ డ్యూటీలో ఇప్పటి వరకు ఏ కొరత వచ్చినట్టు నాకు అనిపించలేదు. యువర్ రాంగ్ సార్. మీ అపాయింట్మెంట్ దొరక్క 3 రోజుల నుండి మీ ఆఫీస్ ముందు నిల్చొని ఎదురు చూశాను. అది జరగలేదని చెప్పి మీ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను. అందరినీ అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఇందులో ఏంజెల్కి సమస్య ఏంటి? ఏంజెల్ కాదు, నా పేరు మేరీ కుట్టి. నేనే సార్ నా ప్రాబ్లం, యాజ్ యూ కెన్ సీ. అందులో ప్రత్యేకంగా మేరీ కుట్టిలో ఏ ప్రాబ్లం నాకు కనిపించలేదు. అది మాత్రమే కాదు, ఆర్జే లాంటి రెస్పెక్టబుల్ జాబ్ చేయడంలో మీలాంటి ట్రాన్స్జెండర్స్ తక్కువే కదా. సార్, మాలాంటి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్గా బిచ్చగత్తెలుగా మారడానికి కారణం మీరు చూపించే నెగ్లిజెన్సీ వల్లే మేము ఇలా మారిపోతున్నాం సార్. ఒక పర్సనాలిటీని తీసుకొని నడిపించే టూల్ మాత్రమే కదా సార్ ఈ శరీరం, దాన్ని బట్టి ఎవరిని హేళన చేయకూడదు. యాక్చువల్లీ మీరు చెప్పదలుచుకున్నదేంటి, ఇప్పుడు మీ సమస్య ఏదైనా దాన్ని సాల్వ్ చేయడానికి నా పొజిషన్ సహాయపడుతుందంటే అఫ్కోర్స్ నేను అది చేస్తాను. ఐ వాంట్ టు బి ఎ పోలీస్ ఆఫీసర్. ఈరోజు దానికి అవకాశం లేకుండా చేసింది ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ సార్. బట్ దట్స్ మై డ్రీమ్, దట్స్ మై విజన్. కెన్ యూ హెల్ప్ మీ? ఇది తిందాం. నీకు సొంతమైన 4 ఎకరాలు యానీ పేరున రాసిస్తే వాళ్ళు పెళ్లి ఒప్పుకుంటారంట. నాన్నగారు పొద్దున కాల్ చేశారు, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకు తెలియదు. నేను అసలు చెప్పను కూడా. భూమి యానీ పేరు మీద రిజిస్టర్ చేయాలంటే మీ అంగీకార పత్రం కావాలి. మేరీ కుట్టి ఇష్యూ గురించి చెప్పి ఆస్తి కాజేయడమే వాళ్ళ ప్లాన్. ఇందులో సైన్ చేయొద్దనే నేను చెప్పగలను. నాకు కూడా సేమ్ ఒపీనియన్ మేరీ. నువ్వెందుకు ఇది ఇచ్చేయాలనుకుంటున్నావు? నీకు కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే ఇప్పుడున్న సమస్యలకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఆస్తి ఐశ్వర్యమేనా నాకున్న సమస్యలు?